భారతీయులంతా ఆదరాభిమానాలతో ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జెండాలో లోపం. ఇసుమంతైనా పట్టించుకోని నిర్వాహక సంఘంతో ఆ లోటు కనిపిస్తున్నా మన క్రీడాకారులు ఏమీ చేయలేని నిస్సహాయత. జూలై 21 నుండి మొదలు కానున్న మహిళల హాకీ ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు లండన్ చేరుకుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్ టోర్నీ ప్రమోషనల్ వేడుకలో భాగంగా ప్రతి జట్టు కెప్టెన్లంతా తమ జాతీయ జెండా పక్కన నిల్చున్నారు. భారత ప్రతినిధిగా టీమిండియా కెప్టెన్ రాణి రాంపాల్ కూడా త్రివర్ణ పతాకానికి పక్కగా నిల్చున్నారు. కానీ అందులో అశోక ధర్మచక్రం లోపించిందని కనిపించలేదో ఏమో మరి. కాగా 16 రోజుల పాటు జరగనున్న 36 మ్యాచ్లలో టీమిండియా తొలి మ్యాచ్గా ఇంగ్లాండ్తో తలపడనుంది. టాప్10 ప్రపంచ ర్యాంకు కలిగి ఉన్న టీమిండియా 8 ఏళ్లుగా ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ కప్లోనూ పాల్గొనలేదు. అంతేకాకుండా రాణి రాంపాల్, దీపిక మినహాయించి ఎవ్వరూ ప్రపంచ కప్లో ఆడలేదు కూడా. అయితే మా జట్టు ఆడేందుకు సంసిద్ధంగా ఉందని, ఈ క్షణం కోసం దాదాపు ఆసియా కప్ విజయానంతరం సంవత్సర కాలం నుండి ఎదురుచూస్తున్నామని, జట్టులో ప్రతి ఒక్కరికి ప్రపంచ కప్లో ఆడడం ఒక కొత్త అనుభూతిగానే భావిస్తున్నామని కెప్టెన్ రాణి రాంపాల్ తెలిపారు. భారత్ను పూల్ బిలో కేటాయించగా ఇంగ్లాండ్, ఐర్లాండ్, యుఎస్ఏలతో కలిసి టోర్నీలో పాల్గొంటుంది. కాగా తన తొలి మ్యాచ్ జూలై 21 ఇంగ్లాండ్తో ఆడనుంది భారత హాకీ టీం. అయితే మహిళల హాకీ వరల్డ్ కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. మొత్తంగా 16 జట్లు ఈ వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయి. ఈ వరల్డ్ కప్లో పూల్ బిలో భారత్ జట్టు ఆడుతుంది. టోర్నీలో భాగంగా భారత మహిళల హాకీ జట్టు ఆల్రెడీ ఇంగ్లాండ్ చేరుకుంది. 18 మంది సభ్యుల భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ రాణి రాంపాల్ కెప్టెన్గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.